మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఈ రోజు మరొక అంశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా బలపరచాలని ఆశపడుతున్నాం. చూడండి, ఈ దినమందు మనందరికీ తెలిసినటువంటి విధంగా ఆగస్ట్ 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు పూర్తయ్యి 74వ సంవత్సరంలో మనం ఉన్నాం. కాబట్టి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ రోజు మనం చూసినట్లయితే ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నామని అంటే భారతదేశము ఎంతో స్వతంత్రాన్ని పొందుకున్నదంటే దానికి కారణం అనేక మంది గొప్పవారు వారు చేసినటువంటి పోరాటమే దానికి కారణమని మనం చెప్పాలి. ఆంగ్లేయులు లేకపోతే బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలో మన భారతదేశం నలిగిపోతున్నప్పుడు మన భారతీయులందరూ కూడా జీవిస్తున్నటువంటి సమయంలో అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ మన భారతదేశ స్వతంత్రం కోసం పోరాడి అనేక మంది వారి ప్రాణాలను సైతం అర్పించి మన భారతదేశానికి స్వతంత్రం అనేది తీసుకొచ్చారు. కాబట్టి ఈ రోజు ఇంత స్వతంత్రంగా మనల్ని మనం పరిపాలన చేసుకుంటూ మనల్ని మనం మన జీవితాన్ని మనం జీవిస్తూ ఎంతో సంతోషంగా ఇండిపెండెన్స్ డే ని మనం జరుపుకుంటున్నాం. ఒకవేళ ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ గనక మన భారతదేశం కోసం ముందుకు రాకపోయింటే, మన భారతదేశం కోసం కష్టపడడానికి కానీ వారి ప్రాణాలు కూడా త్యాగం చేయడానికి కానీ ఇష్టపడకపోయింటే, ఒకవేళ ఇప్పటికీ కూడా మనం అదే బానిసత్వంలో ఉందేమో, అదే భయంకరమైనటువంటి పరిస్థితిని మనం అనుభవించేటువంటి వారు. కానీ వారు ఆ రోజు ముందుకు రావడానికి ఇష్టపడ్డారు. వారు రోజు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి ఇష్టపడ్డారు. ఒక్కరని చెప్పలేం, అనేక మంది ప్రాణాలు మన దేశం కోసం అర్పించారు. కాబట్టి ఈ రోజు ఇంత సంతోషంగా మనం ఉండగలుగుతున్నాం. అయితే ఇదిన మందు బైబిల్ లో నుంచి కూడా చిన్న సందర్భం చేత ఆ యొక్క ఫ్రీడమ్ ని లేదంటే స్వాతంత్రాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాం. మనం కూడా పాపం అనేటువంటి దాస్యంలో చిక్కబడి ఉన్నామండి. అయితే ఆదాము గురించి మనందరికీ తెలుసు కదా, ఆదామును దేవుడు సృజించినప్పుడు ఎంతో స్వేచ్ఛాపూరితమైనటువంటి వ్యక్తిగా, ఎంతో స్వేచ్ఛ కలిగినటువంటి వాడిగా ఫ్రీ విల్ అనేది ఇచ్చి దేవుడు ఆదామును సృజించాడు. అయితే ఆదాము అవ్వ చేసినటువంటి పాపం ద్వారా వారు తిరిగి పాపం అనేటువంటి దాస్యం కింద, పాపం అనేటువంటి బానిసత్వం కింద, దేవుని యొక్క శాపానికి లోనైపోయినటువంటి వారిగా వారి దాస్యంలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు ఆదాము అవ్వ గురించినటువంటి చరిత్ర. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వారు నడిపించబడ్డారు. దేవుడు వారికి స్వాతంత్రాన్ని అనుగ్రహించలేదా అంటే వారికి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు, కానీ వారికి ఉన్నటువంటి ఆ స్వాతంత్రాన్ని మిస్యూజ్ చేసుకున్నారు. కాబట్టి మరలా దాస్యం అనేటువంటి కాడి కిందకి వారు వెళ్ళిపోయారు. అయితే ఈ రోజుల్లో జీవిస్తున్నటువంటి మనకి బైబిల్ గ్రంథం నుంచి ఒక మాటతో బలపరచాలని ఆశపడుతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అనుగ్రహించినటువంటి స్వాతంత్రాన్ని మీరు మరలా దాస్యమైనటువంటి కాడి కిందకి తీసుకుని వెళ్ళకండి అనేటువంటి మాట అక్కడ మనకి కనబడతా ఉంది. అంటే దేవుడు మనకి స్వతంత్రాన్ని అనుగ్రహించాడు తనకున్నటువంటి రక్తము చేత. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన అనుగ్రహించిన స్వాతంత్రము మీరు అనుభవిస్తూ ఉండాలి, కానీ మరలా దాస్యమైనటువంటి కాడి కింద మనం చిక్కుకోకూడదంటండి. క్రీస్తు మన కొరకు చనిపోయి మనం ఏదైతే బానిసత్వంలో ఉన్నామో, ఏదైతే ఆ యొక్క బానిసత్వంలో ఉన్నామో, ఆ బానిసత్వంలో నుండి మనల్ని బయటకు తీసుకురావడానికి ఆ యొక్క ఆయన యొక్క రక్తాన్ని చిందించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఆయన రక్తం ద్వారా ఇప్పుడు మనం విమోచింపబడి ఉన్నాం. మనకి మళ్ళీ తిరిగి స్వాతంత్రం అనేది వచ్చింది. పాపం మీద మనకి స్వాతంత్రం వచ్చింది, శాపం మీద మనకి స్వాతంత్రం వచ్చింది, సాతాను యొక్క అథారిటీ మీద మనకి స్వాతంత్రాన్ని అనేది అనుగ్రహించాడు మన యొక్క యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రక్తం ద్వారా. అయితే ఈ స్వతంత్రాన్ని మనం మిస్యూజ్ చేసే వారంగా ఉండకుండా దేవుడు అనుగ్రహించిన ఈ స్వతంత్రాన్ని మనం అనుభవిస్తూ ఆయన కొరకు జీవించాల్సినటువంటి పరిస్థితి మన జీవితంలో ఉందని ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. రెక్కలు విప్పి ఎగురుతున్నటువంటి పక్షి చాలా ఆనందకరంగా, చాలా ఆహ్లాదకరంగా ప్రపంచమంతా కూడా తిరగడానికి లేదంటే తన స్థావరాన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టుకోవడానికి ఇష్టపడతాది. కానీ ఎప్పుడైతే దాని ఉన్నటువంటి రెక్కలను కట్టి ఒక గూటిలో దానిని దాచివేస్తామో, దానికి ఉన్నటువంటి ఆలోచనలు కానీ దానికి
ఉన్నటువంటి ఉద్దేశాలు కానీ అన్ని కూడా మరుగుపడిపోతూ ఉంటాయి. అయితే మన దేశానికి అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్రము, అనేక మంది పోరాడితే మన దేశానికి ఈ స్వాతంత్రం వచ్చింది. కానీ మనందరికీ స్వాతంత్రం రావడానికి ఒక్క యేసయ్య పోరాటం చేశాడు. ఆయన కన్నీరు కార్చాడు, రక్తం కార్చాడు, బాధను అనుభవించాడు, భయంకరమైనటువంటి పరిస్థితి గుండా నడిపించబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? నీకు స్వాతంత్రాన్ని అనుగ్రహించడానికి. అయితే ఆయన అనుగ్రహించిన ఈ స్వాతంత్రాన్ని నువ్వు ఆయన కోసం ఉపయోగించాలి. తిరిగి నువ్వు పాపం అనేటువంటి దాస్యం కిందకి, పాపం అనేటువంటి బానిసత్వంలోనికి నువ్వు వెళ్ళిపోకుండా క్రీస్తు రక్తంలో కడుగుబడినటువంటి నీవు, తిరిగి స్వాతంత్రంగా తీర్చబడినటువంటి నీవు, క్రీస్తు కోసం జీవించడానికి ఇష్టపడి ఆయన యొక్క స్వాతంత్రంలో ముందు కొనసాగిపోవాల్సినటువంటి వాడిగా ఉన్నావు. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు వాక్యం చేత మిమ్మల్ని బలపరుస్తున్నాము. దేవుడు లేదంటే యేసయ్య మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు, ఒక ఫ్రీ విల్ అనేది అనుగ్రహించాడు. దానిని క్రీస్తు కొరకు వాడేటువంటి వారిగా, క్రీస్తు కొరకు ముందుకు సాగిపోయేటువంటి వారిగా మనం ఉండాలి. ఒక చిన్న మాటను చెప్పి మాటలు ముగించాలని ఆశపడుతున్నాం. అపోస్తలైనటువంటి పౌలు తన మాటలను చెబుతూ ఉంటాడు, నాకు ప్రతి దాని మీద స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కావు. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీతో మాట్లాడుతూ బలపరుస్తున్నాం. క్రైస్తవునిగా నీకు ప్రతి దాని మీద స్వాతంత్రం కలదు, కానీ క్రీస్తులో కొన్ని మాత్రమే నువ్వు చేయగలవు. అలాంటి వాటిని చేసి పవిత్రంగా, నిందారహితంగా, అయోగ్యంగా క్రీస్తుల ముందుకు సాగిపోదాం. ఇట్టి స్వాతంత్రము మనం జీవించినంత కాలము క్రీస్తు యొక్క రక్తం చేత మనం నడిపించబడడానికి దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.